గోదావరి జిల్లా అనపర్తి మండలం స్థానిక ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో ఈ నెల 29వ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుండి రాజమండ్రి జీఎస్ఎల్ క్యాన్సర్ ట్రస్ట్ హాస్పిటల్ వైద్య బృందంచే అత్యంత ఖరీదైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన దేశంలోనే మొట్టమొదటి క్యాన్సర్ నిర్ధారణ మొబైల్ మెడికల్ వ్యాన్ ద్వారా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తారని ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. ఈ శిబిర సన్నాహక సమావేశం స్థానిక ఏరియా ఆసుపత్రిలో శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి మాట్లాడారు. మళ్ళీ 30 పడకలకు దీన్ని చేయడం జరిగింది. మొన్న గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఓపెనింగ్ వచ్చినప్పుడు సీఎం గారు దృష్టి తీసుకురావడం జరిగింది. ఆసుపత్రి నుంచి 100 పడకల ఆసుపత్రి చేయాలని 100 పడకలకి సంబంధించిన స్టాఫ్ను కూడా చాలా వరకు కూడా రిక్రూట్మెంట్ అవ్వడం జరిగింది. కొత్తగా ఎంత 10 మంది డాక్టర్స్ రావడం జరిగింది. అదేవిధంగా ఇంకో 10 మంది వరకు కూడా మిగతా స్టాఫ్ రావడం జరిగింది. ఇంకా మిగతా స్టాఫ్ కూడా ఇక్కడ రావాల్సి ఉంది. అందరూ వచ్చిన తర్వాత కంప్లీట్గా ఒకసారి 100 పడకల ఆసుపత్రి ప్లాట్ఫామ్ పెట్టుకోవచ్చు. దానికంటే ముందుగా మరి ఇక్కడ కథలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన కరోనా టైంలో సుమారు అంటే ధన రూపేణ 40 లక్షలు కూడా మరి అందరూ కూడా వెళ్ళడం ఇవ్వడం జరిగింది ఆసుపత్రి అభివృద్ధికి. అంతేకాకుండా మరి ఐటీసీ వారు అయితే ఈ ఆక్సిజన్ అవ్వండి లేదంటే బెడ్స్ అవ్వండి లేదంటే జనరేటర్ అవ్వండి కూడా వారు చాలామంది ఆక్సిజన్ సిలిండర్స్ అవి కూడా డొనేట్ చేయడం జరిగింది. వారందరికీ కూడా మనకు సార్ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వచ్చిన అమౌంట్ కూడా కొంతమందిని మన పెద్దల్ని కంపెనీగా వేసి మీరు ఆ పేరులో ఆ అమౌంట్ డిపాజిట్ చేసి దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ని ఆసుపత్రికి ఏదైనా ఎమర్జెన్సీ పడుతుంది అంటే గవర్నమెంట్ నుంచి రాని ఎమర్జెన్సీ అమౌంట్ ఉంటే దాన్ని ఖర్చు పెట్టొచ్చని నిర్ణయం తీసుకుంటే ఆ విధంగానే మరి ఆ అమౌంట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ కూడా మరి ఆసుపత్రిలో కొన్ని మూలక సదుపాయం కావాల్సి ఉంటే దానికి కూడా ఖర్చు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా రేపు క్యాంపు నిర్వహణ చేసి కూడా మన గ్రామీణ ప్రాంతం చాలామంది క్యాన్సర్ ప్రాథమిక స్థాయిలో కూడా వాళ్ళకి తెలియక చదువుకోక లేదంటే కొంత సిగ్గుపడి కొంతమంది మరి చెప్పుకోలేక ఏదైనా మాట వైద్యం చేసుకుంటున్నాం.